సాధారణంగా రావి చెట్టును పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు హిందువులు ఈ చెట్టుకు ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు చూడ్డానికి ఈ చెట్టు ఎంతో పెద్దదిగా ఎంతో విశాలంగా కనిపిస్తూ ఉంటుంది ఇక దీని కాండం ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది ఇక అంతేకాకుండా రావి ఆకు హార్ట్ షేప్ లో కొంచెం పెద్దదిగా ఉంటుంది రావి చెట్టు యొక్క పళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి పండిన తర్వాత అవి రెడ్ కలర్ లో ఉంటాయి ఇక రావి చెట్టు యొక్క కాండంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాకుండా రావి చెట్టు ఆకును తినట్లయితే పాల లాంటి ఒక ద్రవం వస్తుంది దానిని కంటిలో వేసుకున్నట్లయితే కంటి నొప్పి మరియు కంటికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి రావి చెట్టు యొక్క పచ్చి కాడలను ఉపయోగించి దంతాలను శుభ్రం చేసినట్లయితే దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి రావి ఆకులను నేళ్లలో మరగబెట్టి ఆ నీటిని త్రాగినట్లయితే దగ్గు సమస్య వెంటనే తగ్గిపోతుంది రావి చెట్టు యొక్క లేత ఆకులను పేస్టులా చేసి ఆ రసాన్ని తలపై రాసినట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది ఆ రసంలో కొంచెం తేనె కలిపి తాగినా తలనొప్పి చెవి నొప్పి వెంటనే తగ్గిపోతాయి రావి చెట్టు కాండం యొక్క చెక్కలను ఎండబెట్టుకొని పౌడర్ గా చేసుకొని రోజు ఒక స్పూన్ గ్లాస్ వేడి వాటర్ తాగినట్లయితే కడుపు నొప్పి మొదలగు సమస్యలన్నీ తగ్గిపోతాయి రావి చెట్టు యొక్క పండ్లను ఎండబెట్టి పౌడర్గా చేసుకొని రోజు ఉదయం ఒక గ్లాస్ పాలతో కనుక ఒక స్పూన్ ఈ పౌడర్ను తిన్నట్లయితే ఈ రోజుల్లో ఎక్కువగా వేధిస్తున్న నపంసకత సమస్య తగ్గిపోతుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ